దోపూమి గ్రామంలో మరి గణప గారికి కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాం. మరి నియోజకవర్గం నుండి వచ్చిన నాయకులకు కార్యకర్తలకు ఈ గ్రామం నుండి వచ్చిన నాయకులకు మహిళా సోదరి మహిళలకు అందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ముఖ్యంగా మహిళలందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే మన జగనన్న ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో మనమందరం కూడా మరి ఇంత సంతోషంగా ఉండడానికి జగనన్న మరి మనందరికీ ఇస్తున్న సంక్షేమ పథకాలు. మరి చాలా రాష్ట్రాలలో మహిళలు కూడా ముఖ్యమంత్రులుగా పనిచేస్తున్నారు. అలాంటి రాష్ట్రాల్లో కూడా ఇన్ని సంక్షేమ పథకాలు మహిళల పేరిట ఎక్కడ ఇచ్చిన దాఖలు లేవు. ఈ రోజున మనమందరం కూడా సంతోషంగా ఉండాలి. మన కుటుంబ అవసరాలు తీరాలి. పేదరికం అనేది మన కుటుంబాలలో ఉండకూడదు. మన బిడ్డలను చక్కగా చదివించాలి. మనమందరం కూడా అభివృద్ధి చెందాలి. ఈ విధంగా ఆలోచన చేసిన ముఖ్యమంత్రి అయితే ఇంతవరకు కూడా ఎవరు లేరు. మన కోసం మన అందరి కష్టాలు తీర్చడం కోసం పాదయాత్రలో మన నుండి జగనన్న తెలుసుకున్న ప్రతి ఒక్క సమస్యని మన నుండి దూరం చేయాలి. మనమందరం కూడా మన బిడ్డలతో సంతోషంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుండి మనందరికీ కూడా మంచి భవిష్యత్తు ఇవ్వాలని తపన పడుతున్నారు. ఈ రోజున జగనన్న మరి మనకి అందించిన ఆసన పథకం మీ అందరికీ తెలుసు. గత ప్రభుత్వంలో మరి ఏ ఒక్కరు కూడా మనకి సహాయం అందించలేదు. మీ అందరికీ తెలుసు రుణమాఫీ చేస్తాము, అధికారంలోకి వస్తాము, మీరు మాకు ఓట్లు వేయండి అని చెప్పి మీ దగ్గరికి వచ్చి 2014లో మీతో ఓట్లు వేయించుకున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఇచ్చిన వాగ్దానాన్ని మరచిపోయి మీకు బ్యాంకుల నుండి నోటీసులు పంపించి వడ్డీకి చక్ర వడ్డీలు వేసి మీ దగ్గరికి వసూలు చేశారు. మీరు ఎంత ఇబ్బందిలో ఉన్నారు, ఎంత బాధలో ఉన్నారని తెలుసుకున్న జగనన్న పాదయాత్రలో మీకు ఒక మాట ఇచ్చారు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత పక్కన కరోనా వలన రాష్ట్రం మీద అధిక భారం పడినప్పటికీ కూడా ఇచ్చిన మాటకి కట్టుబడి ఏ మాత్రం కూడా వెనుకంజ వేయకుండా మీకు ఇస్తామన్న రుణమాఫీ చేస్తున్నారు. 25 లక్షల ఇంటి స్థలాలు ఉచితంగా ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ ఈ రోజున మనం ఇచ్చింది 32 లక్షల ఇంటి స్థలాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇంకా కూడా ఎవరైనా ఉంటే వాళ్ళు